ఫిషర్స్ డెత్ అయిందని చెప్పి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. బస్ జీనత్ అనే అమ్మాయి ఉంటుంది, వాళ్ళ హౌస్ ఓనర్. వాళ్ళ సెకండ్ ఫ్లోర్లో ఒక టెనెంట్ ఉండేవాళ్ళు. ఆ టెనెంట్ రెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆ డోర్ కూడా బయట నుంచి తాళముంది, కాకపోతే స్మెల్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఏదో సమ్ డౌట్ వచ్చేసి వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ వాళ్ళు వెళ్ళి చూసేవారికి ఒక మేల్ పర్సన్ అక్కడ చనిపోయి బెడ్ పైన ఉన్నారు. అయితే అది ఎవరు ఉంటారు అంటే వాళ్ళు వచ్చేసి జంగం ఈరయ్య ఎలాంగ్ విత్ హిస్ వైఫ్ భాగ్యశ్రీ ఇద్దరు ఉండేవాళ్ళు. లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి కూడా అక్కడ ఉంటున్నారు. కాకపోతే అప్పుడు ఈయన చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ లేదు, ప్లస్ చనిపోయింది కూడా ఆ రోజు కాకుండా ఇంకా 2-3 డేస్ 4-5 డేస్ ఉండొచ్చు, ఎందుకంటే బాడీ డీకంపోజ్ అయింది అన్న ఉద్దేశంతో పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. మనము ఫస్ట్ సస్పిషియస్ డెత్ కింద ఎఫ్ఐఆర్ చేసి దాని తర్వాత పిఎంఏకి పంపించాము. పిఎంఈ నుంచి మనకి ఏదైతే క్లారిఫికేషన్ వచ్చిందో అది ఇంజురీ, హెడ్ ఇంజురీ వల్ల చనిపోయాడని వచ్చింది. అప్పుడు మనము ఆల్టర్నేటివ్ 302 ఆల్టర్ చేసినాక మనకు ప్రైమరీ సస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ భాగ్యశ్రీ, ఎందుకంటే అక్కడ మిస్సింగ్ ఉంది. దాని తర్వాత మనం కొంచెం వీడియో ఫుటేజెస్ అవన్నీ తీస్తే కూడా మనకి 10th రోజు మర్డర్ జరిగింది అరౌండ్ 2:00 ఎర్లీ మార్నింగ్. అండ్ 3:00 ఈ భాగ్యశ్రీ అనే టైమ్ ఒక బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. లాక్ వేసుకొని వెళ్ళిపోయాక ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది, ప్లస్ వాళ్ళ నేటివ్ విలేజ్ కర్ణాటకలో వెళ్ళాము, దిస్ ఇస్ వాళ్ళ నేటివ్ విలేజ్, అక్కడ లేదు. తర్వాత ఇంతకుముందు ఆమె పాస్ట్ హిస్టరీ మనము తీస్తే ఏమైందంటే ఇంతకుముందు కూడా ఒక 5 మంత్స్ బ్యాక్ కూడా ఆమె ఒక అతనితో ఎలోప్మెంట్ అయినట్టుగా మనకి మన దగ్గర కేసు అయింది, అంటే మిస్సింగ్ కేసు అయింది. దాని తర్వాత తీసుకొస్తే ఏంటంటే మనకి ఒక అతను ముఖేష్ రాణా అనే అతనితో లాస్ట్ టైం ఎలోప్మెంట్ అయినట్టుగా తెలిసింది. వీళ్ళిద్దరికి కూడా ఎలా పరిచయం అంటే ఇప్పుడు మల్లాపూర్లో ఒకే దగ్గర పనిచేసేవాళ్ళు ఈ భాగ్యశ్రీ ఇంకా ముఖేష్ రాణా, అలా పరిచయము. ఆ ఇష్యూ వల్లనే ఈమెకి మా హస్బెండ్కి కూడా ఫ్రీక్వెంట్ డిస్ప్యూట్ అవుతుండే. ఆ రోజు కూడా ఎప్పుడైతే మర్డర్ అయిందో 10th రోజు ఆ రోజు కూడా గొడవ అయింది. వాళ్ళ హస్బెండ్ ఈరయ్య తాగేసి వచ్చి భాగ్యశ్రీతో గొడవ పెట్టుకోవడం జరిగింది. గొడవ పెట్టుకున్నప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మనకి ఇద్దరు వెళ్ళి కోల్కతాలో ఉన్నారు, ఉన్నప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ అయితే పోలీస్ తీసుకెళ్లారు కదా, ఈసారి నువ్వు ఏదో ఒకటి ఫైనల్ చేసుకున్రా, వీలైతే చంపేయాను అని చెప్పాడు. చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలాంటి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎక్విప్మెంట్, ఫస్ట్ ఈ ఏదైతే ఉండే వుడెన్ స్టిక్ దీంతో ఆమె కొట్టింది నెత్తిపైన, 5-6 టైమ్స్ హిట్ చేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఒకవేళ అది చనిపోకుంటుంటే కరెంట్ పెట్టమని కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో ఇద్దరు కూడా ప్లాన్ చేసి చంపారు. అప్పుడు ఈ రాణా ఇక్కడ లేడు హైదరాబాద్లో, ఈమె చంపేసి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ మథుర వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు, అక్కడ కొన్ని రోజులు ఉండి ఫ్రీక్వెంట్గా లొకేషన్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవి కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి, కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండే. సో మన ఎస్ఓటీ సాయం తీసుకున్నాము. ఎస్ఓటీ రాజు ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళు ప్లస్ మన నాచారం ఇన్స్పెక్టర్ మహేష్ ప్లస్ వెంకటరెడ్డి ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టారు. పెడితే మనకేం తెలిసిందంటే రీసెంట్లీ వాళ్ళకి హైదరాబాద్ వచ్చే ప్లాన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం వదిలేసిపోయారు కదా, మళ్ళీ మల్లాపూర్ ఆర్ సికింద్రాబాద్ ఏరియా ఎక్కడైనా ఉద్యోగం దొరికితే అక్కడికి వచ్చి రీసెటిల్ అయిదామని ట్రై చేస్తున్నారు అని తెలిసింది. సో ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు మల్లాపూర్ దగ్గర వీళ్ళని ఇద్దరిని పట్టుకున్నారు, పట్టుకొని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి మనము వుడెన్ స్టిక్ కూడా సీజ్ చేశాము, ప్లస్ అలానే వాటర్ హీటర్ కూడా సీజ్ చేశాము, రెండు కూడా సీజ్ చేసి ప్లస్ వాళ్ళ దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి, అంటే వేరే కొత్త నెంబర్స్ ఇవి రెండు కూడా, అవి వాడుకుంటూ వాళ్ళ కమ్యూనికేషన్ ఉంది ఇద్దరు కూడా కలిసి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులు కొన్ని ఉన్నాయి తెలిసిన వాళ్ళ దగ్గర, అవి తీసుకొని వాళ్ళు మళ్ళీ ఒక అంటే ఫ్యామిలీ పెడదామన్న ప్లానింగ్లో ఉండగా పట్టుకున్నారు. ఇది అంతా కూడా మనకి ఎస్ఓటీ నుంచి చాలా హెల్ప్ ఉంది. సో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాజు గారు, మన ఎస్హెచ్ఓ నాచారం మహేష్ వెంకటరెడ్డి, ప్లస్ వాళ్ళ టీమ్ బోర్ టీమ్స్ కూడా చాలా వర్క్ చేశారు. దీంట్లో చేసినందుకు మన వీళ్ళందరికీ కూడా ఎవరైతే పనిచేశారో రాజు, ఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, రుద్రకుమార్ హెడ్ కానిస్టేబుల్, అశోక్ హోంగార్డు, ప్లస్ అరుణారెడ్డి మన ఉమెన్ ఎస్పీఓ, వీళ్ళందరికీ కూడా సిపి గారు ప్రత్యేకంగా కంగ్రాచులేట్.